ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా అపరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం అంతకుముందు వీడియోల్లో దీపారాధన చేసే విధానాన్ని, ఏ ఒత్తులతో దీపారాధన చేయాలి, ఎలాంటి ప్రమిదల్లో దీపారాధన చేయాలి, ఎలాంటి నూనెను వాడితే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈరోజున మనం ఈ దీపపు బొత్తులు ఎలా ఉండాలి, ఏ సైజులో ఉండాలి, ఎలా ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో తెలుసుకుందాం. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఎంతమందికి మిత్రులకి మీరు ఫార్వర్డ్ చేయగలిగితే అంతమంది మిత్రులకి ఫార్వర్డ్ చేయండి. ఎందుకంటే మనం ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉంటాం, దానిలో ఒత్తు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలనేది మనకు తెలియదు. మనం వినం కూడా, ఎవరు చెప్పేవారు కూడా మనం చూడం. కారణం ఏంటంటే మనకు అలవాటైపోతుంది, మనం చేస్తూ ఉంటాం. కానీ శాస్త్రంలో మన పెద్దలు ఒక కొన్ని విషయాలని మనకి చెప్పడం జరిగింది. దీపపు ఒత్తి ఎలా ఉండాలి, ఏ సైజులో ఉండాలి, ఎలా ఉంటే ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది అనేది కూడా వివరణ చాలా అద్భుతంగా చెప్పడం జరిగింది. ఈరోజున మనం పాయింట్ టు పాయింట్ తెలుసుకుందాం. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చూడ ప్రయత్నం చేయండి, ఎందుకంటే మీరు ఏది మిస్ అయినా దీని యొక్క విశేషాన్ని మర్చిపోతాం. ముందు మనం దీప ఒత్తి, మనం ఏదైతే ఒత్తి ఉందో ఈ ఒత్తి మురికి లేకుండా చూసుకోవాలి. అంటే నల్లగా ఉండటం కానీ, మట్టిలో కానీ, లేదంటే దుమ్ములో కానీ, దుమ్ము పట్టినట్టుగా ఉండకూడదు, స్వచ్ఛంగా ఉండాలి. ఒకవేళ అలా లేకుండా మురికితో ఉంటే ఎవరైతే ఆ ఇంట్లో దీపారాధన చేస్తారో వారికి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. అలాగే సంబంధం లేని విషయాల గురించి ఎక్కువ ఆలోచించేస్తారని శాస్త్రం చెప్తుంది. మురికిగా ఉండే ఒత్తిని మనం దీపారాధన చేయటం వల్ల అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి. అలాగే దీపపు ఒత్తి నల్లగా ఉంటే, అంటే నల్లగా అంటే అర్థం ఏంటంటే మనం మసితో, అంటే ప్రమిది శుభ్రం కడగకుండా, లేదంటే కుంది కడగకుండా, ఆ మసి పాత మసిని అలాగే పట్టుకొని దీపాన్ని వెలిగించినట్లయితే కనుక మనకి అలా ఒత్తి వెలిగిస్తే, మసి ద్వారా నల్లగా అయ్యి ఒత్తిని వెలిగిస్తే మనకి చాలా కోరిక కష్టాలు తెచ్చుకున్న పరిస్థితి ఏర్పడుతుంది. అంటే జీవితంలో కష్టాలు అనేకం రావడానికి అవకాశం ఉంటుంది. అంటే నల్లటి ఒత్తులతో దీపారాధన చేస్తూ ఉంటాం, అది కొన్ని కార్యాలకి. ఇలాంటి తెల్లగా ఉన్న దూదిని మనం దీపారాధన చేస్తున్నప్పుడు ఇది నల్లగా ఉండకూడదు, ఇది గుర్తుంచుకోవాలి. అలాగే దీపపు ఒత్తి తెల్లగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అలా ఉన్న ఒత్తితో కనుక దీపారాధన చేస్తే మనం ఎన్ని ఏ పనులు చేసినా, ఏ కార్యం చేసినా ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు కూడా పూర్తవుతాయి, ముందుకు వెళ్ళడానికి అవకాశ మార్గాలు తెలుస్తాయి. అలాగే మీరు దీపపు ఒత్తిని ఒకసారి, అంటే ముడులు ముడులుగా, ఒక దగ్గర సన్నగాను, ఒక దగ్గర లావుగాను ఇలా ఉండి దీపారాధన చేస్తే జీవితంలో కష్టాలు అధికంగా వస్తాయి. అంటే ఒత్తిని ముడులు ముడులుగా చేసి దీపారాధన చేయకూడదు. అలా చేస్తే జీవితంలో కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే దీపపు ఒత్తి మరీ చిన్నగా, అంటే బాగా చిన్నగా ఉండి దీపారాధన చేస్తే అలా చేసేవారికి పిసినారతనం వస్తుంది. అలాగే ఇంట్లో ఉన్నవారు కోపాలు, గొడవలు ఎక్కువగా అవుతాయి. అంటే ఒకరి మీద కోప్పడడం, గొడవలు అవడం లాంటి జరుగుతుంటుంది మరీ చిన్నగా ఉండి ఒత్తి వేసి దీపారాధన చేస్తే. అలాగే మరి దీపారాధన ఒత్తి మరీ పొడుగ్గా, అంటే ఉన్నదానికంటే బాగా పొడుగ్గా ఉండి దీపారాధన చేస్తే ఆ ఇంట్లో ఖర్చు ఎక్కువ అవుతుంది, దేవుని అనుగ్రహం అనేది, దైవభక్తి అనేది ఎక్కువ అవుతుంది. విచిత్రంగా అనిపించవచ్చు మనకి, ఒత్తి పొడుగ్గా ఉండి, ఇప్పుడు ఇంత ఇంత ఒత్తుంది అనుకోండి, నేను చూపిస్తాను ఇంత ఒత్తి, ఇలా ఒత్తి వేశాం, ఈ ప్రమిది కంటే పెద్దగా ఉంది, లోపలికి మడత పెట్టాం, ఇలా ఉందనుకోండి. ఇప్పుడు ప్రమిది కంటే పెద్దగా ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే ఒత్తిని రెండుగా, ఈ ఒత్తిని రెండుగా చేసి వెలిగిస్తూ ఉంటారు. అలా కాకుండా ఒత్తిని కనుక పొడుగ్గానే ఉండి ఇలా వెలిగించడం వల్ల కొంచెం ఖర్చు ఎక్కువ అవుతుంది, కానీ దేవుని యొక్క అనుగ్రహం, దైవభక్తి ఎక్కువ అవుతుంది. అలాగే మనం రంగురంగులు, అంటే మనం దీపారాధనకి రకరకాల ఒత్తులు వాడుతూ ఉంటాం, అన్నీ కలిపి, అంటే ఒకేసారి
అన్నీ మనకు ఒకేసారి పూజ చేస్తే ఫలితం వస్తుంది. కొంతమంది అతి తెలివిగా అన్ని ఒత్తులు కలిపి దీపారాధన చేస్తూనే కొంతమంది ఉంటారు. అలా చేయటం వల్ల జరిగే నష్టం ఏంటంటే, ఎవరైతే అలా చేస్తారో వారికి చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఆ పనికి సంబంధించినది ఆ పనికి మాత్రమే వాడాలి, ఇలా మొత్తం కలిపి వాడకూడదు, మిక్స్ చేసి వాడకూడదు. దానివల్ల చర్మ వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒత్తి మరీ పల్చగా చేసి కనుక మనం వెలిగించినట్లయితే, అంటే ఈ ఒత్తి మందంగా కాకుండా మరీ పల్చగా ఉండి చేసి వెలిగించినట్లయితే, ఎవరైతే అలా వెలిగిస్తారో వారికి ఎవరి సహాయం లభించదు, అలాగే పనులు కూడా సులభంగా పూర్తి కావు, ఏ పని చేసినా చాలా లేటుగా అవుతాయి. అలాగే కొంతమంది దీపపొత్తి చక్కగా సమానమైన సైజు ఒక మన దీపాన్ని వెలిగించడానికి బలంగా ఉందనుకోండి, అలా ఉన్నప్పుడు ఆ ఒత్తి వెలిగించడం వల్ల సంసారంలో కుటుంబంలో బాగా కలిసి వస్తుంది, అంతా కలిసిమెలిసి ఉన్నతంగా బతుకుతారు. అలాగే దీపపొత్తి మరీ బలహీనంగా పలచగా ఉండి ఉంటే ఎవరైతే ఇంట్లో పెద్దలు ఉంటారో వారి శరీరం కృశించిపోతుంది అని శాస్త్రం చెప్తుంది. అంటే ఒత్తి మరీ పలచగా ఢీలాగా చేసి వెలిగించకూడదు. అలా వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న పెద్దవారు శరీరం రోజు రోజుకి మామూలుగా, అంటే ఒక రకంగా చెప్పాలంటే బలహీనులు అవుతారు, బాగా బలహీనం. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నీరసం, అలాగే ఆయాసం, శరీరం సహకరించకపోవడం, బక్కపలచగా అయిపోవడం జరుగుతాయి. అంటే ఒత్తుల్లో సైజు పదార్థం కూడా మన పెద్దలు నిర్ణయించారు అంటే దాని అర్థం ఏంటంటే అది ఒత్తి కరెక్ట్గా వెలగాలి అన్నప్పుడు దాని యొక్క సైజుని కూడా కరెక్ట్గా మనం మెయింటైన్ చేయాలి. అలాగే ఒత్తి బాగా దృఢంగా ఉంటే కనుక, అంటే చక్కగా మనకి బలంగా ఉందనుకోండి ఒత్తి, ఇంట్లో ఉన్న పెద్దలు ఆరోగ్యవంతులు అవుతారు. మన ఇంతకుముందు పలచగా ఉంటే కృషించిపోతారు అనుకున్నాం, దృఢంగా ఉంటే ఇంట్లో ఉన్న పెద్దలు ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే ఒత్తి మరీ సన్నగా ఉండి ఒక పక్కనేమో ఒక ఒత్తి మరీ సన్నగా ఉండి మరొక ఒత్తి లావుగా ఉండి అలా మన దీపారాధన చేస్తే ఆ ఇంటి యజమానికి స్నేహితుల నుంచి చాలా అనుకూలంగా ఉంటుంది అని శాస్త్రం చెప్తుంది. అంటే ఒకవేళ మనం రెండు ఒత్తులు వేసి వెలిగిస్తున్నాం, ఒకటి లావుగా ఉంది, ఒకటి పలచగా ఉంది, ఏకవద్ది వెలిగించడం పలచగా ఉండకూడదు, ఇలా ఉండి వెలిగించడం వల్ల స్నేహితుడి యొక్క అనుకూలత కూడా కలుగుతుంది. అలాగే రెండు కన్నా ఎక్కువగా ఉండి మన దేవుని, అంటే మామూలుగా కొంతమంది ఒకటి వెలిగిస్తూ ఉంటారు ప్రమిదిలో, అలాగే రెండు ఒత్తులు వేస్తూ ఉంటాం, అంతకన్నా ఎక్కువ ఒత్తులు కూడా వేస్తూ ఉంటాం. రెండు కన్నా ఎక్కువ ఒత్తులు కనుక మనం వెలిగిస్తే కనుక మన గురువుల యొక్క అనుగ్రహం మన మీద ఉంటుంది, అలాగే స్నేహితుడి యొక్క సహాయం కూడా మనకు ఉంటుంది, పనులు కూడా సునాయాసంగా జరుగుతాయని శాస్త్రం చెప్తుంది. అలాగే ఒక్కొక్క దీపానికి, అంటే దీపం ఎలా ప్రమిదం అనుకోండి, ఒక ఒత్తి వేసి దీపం వెలిగించితే ఆ ఇంట్లో సుఖసంతోషాలు, అంటే ఒకటే ప్రమిది కాకుండా రెండు ప్రమిదలు వెలిగించాలనుకోండి, ఒక దాంట్లో ఒకటి ఇంకొక దాంట్లో ఇంకొకటి, అలా వెలిగించినట్లయితే ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయని శాస్త్రం చెప్తుంది. అలాగే మనం ఈ ప్రమిదిలో రెండు, ఇంకొక ప్రమిదిలో రెండు, అలా ఇప్పుడు ఇందుట్లో రెండు వెలిగించామనుకోండి, ఇంకొక ప్రమిది చూపిస్తాను, ఇప్పుడు దీంట్లో రెండు వేసామనుకోండి, అంటే రెండు ప్రమిదుల్లో ఒక ప్రమిదిలో రెండు, ఒక ప్రమిదిలో రెండు వేసి వెలిగించామనుకోండి, ఇలా వెలిగించడం వల్ల మనకి ఇంట్లో వాళ్ళందరూ కూడా క్షేమంగా ఉంటారు, సంతోషంగా ఉంటారని శాస్త్రం చెప్తుంది. అలాగే మూడు మూడు ఒత్తులు వేసి వెలిగించడం అంటే, అంటే అంతకుముందు రెండు రెండు దీపాలు వెలిగించాం, అలాగే మూడు మూడు దీపాలు వెలిగించి అంటే ఆరు దీపాలు కనుక వెలిగిస్తే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అని శాస్త్రం చెప్తుంది. అలాగే నాలుగు ఒత్తులు, అలాగే నాలుగు ఒత్తులు అంటే ఎనిమిది దీపాలు, ఎనిమిది ఒత్తులు వెలిగిస్తే ఆ ఇంట్లో రోగబాధలు లేకుండా ఆరోగ్యవంతులుగా ఉంటారు అని శాస్త్రం చెప్తుంది. అలాగే ఐదు ప్లస్ ఐదు, అంటే మనకి దీపారాధన కుందులు ఉంటాయి కదా, ఐదు ఒత్తులు కుందులు ఉంటాయి, ఐదు ఒత్తులు ఐదు ఒత్తులు పది ఒత్తులు కనుక వెలిగిస్తే ఇంట్లో దైవానుగ్రహం కలుగుతుంది, గురువుల యొక్క అనుగ్రహంతో పాటు తలపెట్టిన పనులన్నీ కూడా చక్కగా జరిగి ఇంట్లో సుఖ సంతోషాలు సంతోషంగా ఉంటారని శాస్త్రం చెప్తుంది. మనకి ఒత్తుల యొక్క విశిష్టత అంటే మనం తెలియక కొన్ని చేస్తూ ఉంటాం, కొంతమందికి తెలుసు. మన పెద్దలు చాలా చాలా విషయాలు మనకు చెప్పడం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నానంటే
మనం చిన్న చిన్న బేసిక్ విషయాలు చాలామంది అడుగుతూ ఉంటారు. ఒత్తి అటు పెట్టాలా ఇటు పెట్టాలా అని అడుగుతూ ఉంటారు. తూర్పు వైపుకి మనం ఈ ఒత్తి ముఖం తూర్పు వైపు ఉండి ఈశాన్య వైపు ఉన్నా ఉత్తరం వైపు ఉన్నా మనం కొన్ని కోరికలు నెరవేరుతాయి. తూర్పు వైపు ఉండడం వల్ల దైవానుగ్రహం అనేది త్వరగా కలుగుతుంది. కొన్ని విశేషమైన పూజలకి కొన్ని దిక్కుల్లో దీపారాధన చేస్తూ ఉంటారు. అవి కూడా మీకు రాబోయే వీడియోలో వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః.